ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానుల కోసం ఈ రోజు దసరా సందర్భంగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అప్డేట్ వచ్చింది. దాదాపు 2 ఏళ్ల తరువాత ఈ మధ్యకాలంలోనే కెమెరా ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ చూసి అభిమానులు అందరూ తెగ సంబరపడిపోయారు. ఆనందం ఎన్నో రోజులు లేదు. ఈలోపే కరోనా రావడం, ప్రపంచమంతా స్తంభించిపోవడంతో షూటింగ్లు కూడా ఆగిపోయాయి. దాంతో పవన్ అభిమానులకు మళ్లీ నిరాశే మిగిలింది. లాక్డౌన్ అనంతరం షూటింగ్స్ అన్నీ ప్రారంభమయ్యాయి. కానీ పవన్ కళ్యాణ్ సినిమా గురించి మళ్లీ మీమాంస ఏర్పడింది. పవన్ కళ్యాణ్కి సినిమాల మీద మళ్లీ ఇంట్రెస్ట్ పోయింది అని, ఇంకా చెయ్యరు అని ఎన్నో రూమర్స్ వినిపించాయి. కానీ ఆ పుకార్లు అన్నింటినీ పక్కకు నెట్టి దసరా పండుగ రోజు పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఒక కొత్త ప్రాజెక్ట్ అప్డేట్ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమా తాలూకు వివరాలు ప్రకటిస్తూ కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 12గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించనున్నారు. పవన్ ఇమేజ్ రెట్టింపు చేసేలా కింగ్ ఆఫ్ యాటిట్యూడ్ తెలుగు సినిమా ఫేవరెట్ పోలీస్ ఆఫీసర్ మరోసారి హై ఓల్టేజ్ రోల్తో మీ ముందుకు రాబోతున్నారు అని ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రానికి తమన్ బాణీలు కట్టనుండగా ప్రసాద్ మురళ్ళ సినిమాటోగ్రఫీ అందించబోతున్నారు. మలయాళ చిత్రం అయ్యప్పనుం కోసియుంకు ఇది రీమేక్గా రూపొందనుందని టాక్. ఇప్పటికే ఆయన నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా సెట్స్ పై ఉండగా త్వరలోనే క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దీంతోపాటు ప్యారలల్గా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒకటి, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో మూవీ చేయబోతున్నట్లు ఆయన అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే పవన్ అభిమానుల్లో జోష్ నింపుతూ దసరా కానుకగా ఆయన మరో సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది.